ఒక 5 సంవత్సరాలు విలువైన కాలం పోతుంది. జగన్ కి ఒక 5 సంవత్సరాలు 2014లో ముఖ్యమంత్రి కాలేదని చెప్పే నా మీద ఇంత కోపం ఉంటుంది. మీకు విలువైన దశాబ్దం కాలం పోయింది. మీకు ప్రతి యువకుడికి 5000 ఏజ్ బార్ అయిపోతా ఉంటుంది, అవకాశాలు పోతా ఉంటాయి. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయి. దాదాపు ఇంతకుముందు వాత మనకి రాత పరీక్షలు అనేవి ఉండి ముందుకు ఫిట్నెస్ పరీక్షలు తర్వాత రాత పరీక్షలు ఉండే. ఈసారి పరీక్షలు పెట్టి 8 ప్రశ్నలు తప్పుండి సరిగ్గా లేదు, వాటికి అదనంగా మార్కులు చేయమని హైకోర్టు చెప్పినా కానీ ఈ రోజుకి దాని మీద ఎవరు స్పందించలేదు. అలాగే ఫిట్నెస్ టెస్టులు మాకు 15 రోజుల్లోనే పెట్టారు, కనీసం మాకు 2 నెలలు ఉండాలని చెప్పి అడుగుతూ ఉన్నారు పోలీస్ కానిస్టేబుల్స్కి వెళ్తున్న యువత. వీటి గురించి మాట్లాడటానికి దురదృష్టవశాత్తు నేను అసెంబ్లీలో లేను. దేనికంటే మనం ఓట్లు చీలగొట్టేశాం. ఈసారి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసమే ఓట్లు చీలనివ్వనని చెప్పాను. వైసీపీ పతనం మొదలయ్యింది, మీకు ద్రోహం చేశారు, యువతకి ద్రోహం చేశారు 2.5 లక్షల ఉద్యోగాలు ఇవ్వనని చెప్పి. మెగా డిఎస్సీ మీకు టీచర్ల ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేశారు. ఆ తప్పులు జరగనివ్వం. వాళ్ళని అధికారంలోంచి కిందకు దించటమే జనసేన లక్ష్యం. సుపరిపాలన, కొత్త ప్రభుత్వం జనసేన తెలుగుదేశంతో ప్రభుత్వమే ఉంటుంది కొత్త రాబోయే ప్రభుత్వం.